ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉగ్రవాద భావనలు, ఉగ్రవాద లక్షణాలు, ఉసిగొలిపే పద్ధతులు ఇవన్నీ కూడా హెచ్చరికలుతున్నాయా, ఎడ ధోరణులకు బీజం వేస్తున్నాయా అంటే తదనుగా అంతే చెప్పుకోవాలి. అనేక ఉగ్రవాద సంస్థల్ని మన దేశం వాళ్ళపైన ఆంక్షలు విధించింది, వాళ్ళని బహిష్కరించింది, ఈ దేశం నుంచి పూర్తిగా బహిష్కరించిన తర్వాతనే ఉగ్రవాద సంస్థల బెడద కొంచెం తప్పింది. మనం ఇప్పుడు దేశం గురించా లేదా అంతర్రాష్ట్ర విషయాల రాష్ట్రం గురించా అంటే, ఒక ఉన్మాద నాయకుడి ఎడపోకళ్ళు, ఎడధోరణి, ఆయన ఉగ్రవాద లక్షణాలు తమ కార్యకర్తలను, నాయకులను ఉసిగొలుపుతున్న తీరు ఇవన్నీ దాదాపుగా ఒక అంతిమ స్థాయికి వచ్చేసాయని చెప్పుకోవాలి. ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన సభలో తెలుగుదేశం నాయకులు కొంతమంది టికెట్ ఆశిస్తున్న ఆస్పిరెంట్స్ లేదా టికెట్ వస్తుందని నమ్ముతున్న వాళ్ళు, అంటే రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని నమ్మకంతో ఉన్న పోటీ చేయబోయే నాయకుడు ఏమంటాడు వీళ్ళంతా, ఏదో ఖలిస్తాన్ తీవ్రవాదులాగానో లేదా మావోయిస్టు పంధాలో మాట్లాడటము లేదా ఉగ్రవాద భాషణ చేయటము జరిగింది. ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నామంటే, ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తాం, మా కార్యకర్తలు దాడి చేస్తారు, ఓడిస్తారు, ఓడించిన తర్వాత వాళ్ళని చంపేస్తాం, ఇది బహిరంగ వేదిక మీద బహిరంగ సభ నుంచి చేసినటువంటి ప్రకటన. ఇది ఉగ్రవాద చర్య, 100% ఉగ్రవాద చర్య. అలాగే మరికొంతమందిని కూడా మట్టు పెడతాం, వాళ్ళ అడ్రస్ గల్లంతు చేస్తాం, వాళ్ళ అంతు చూస్తాం, మేమందరి లెక్కలు రాసుకుంటున్నాం. ఈ రకమైనటువంటి ప్రకటనలు, ఈ రకమైనటువంటి ఉపన్యాసాలు ప్రజల్ని రెచ్చగొట్టవా, కార్యకర్తల్ని రెచ్చగొట్టవా? తప్పకుండా రెచ్చగొడతాయి. మరి ఇలాంటి వారిపైన కేసులు పెడితే వ్యవస్థలు శిక్ష విధిస్తున్నాయా? లేదు. క్వాష్ పిటిషన్ అయ్యగానే కేసు కొట్టేస్తున్నాయి. ఇంత ఉన్మాద ఉగ్రవాద భాషణ చేసిన వాళ్ళని ముద్దాడి బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి, లేదు ఆ కేసుల మీద స్టే ఇస్తున్నాయి. సో అసలు పోలీసులపైనే తిరగబడి, పోలీసుల మీద విరుచుకుపడి మారణాయుధాలతో దాడి చేసి ఒకరి ఇద్దరికి కన్ను పోవటం, కాలు పోవటం, ఈ పరిస్థితులు కల్పించినటువంటి ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది, ఆయనపైన కేసు పెడితే స్టే, ఆయనపైన కేసు పెడితే క్వాష్, ఆయన కేసులు కేసే వర్తించదు. ఎందుకు ఇలా ఈ వ్యవస్థల పనితీరు, వ్యవస్థలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవి చూసుకొని కదా కూడా రెచ్చిపోతున్నది, ఎందుకు ఇలా జరుగుతుంది? వీటి ఇలాంటి వ్యవస్థల అండదండలు ఉన్నాయని కదా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఇంతగా రెచ్చిపోతుంది. ఒక బహిరంగ వేదిక మీద నుంచి
ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తాం, మరికొంతమంది అంతం చూస్తాం, ఇలాంటి ప్రకటనలు ఎలా చేయగలుగుతున్నారు? ఇంతకు ముందు అనుకున్నాం దత్తపుత్రుడు రాజకీయ అనుభవం లేక ఇలాంటి మాటలు మాట్లాడుండొచ్చు అని భావించాం, కానీ కాదు. ఆయన సంపూర్ణంగా తన పెంపుడు తండ్రి వద్ద శిక్షణ పొంది ఇలాంటి చౌకబారు ఉగ్రవాద ఉన్మాద సంభాషణలకు ఉపన్యాసాల్లో పూర్తిగా పరిపూర్ణమైనటువంటి శిక్షణ పొంది ప్రజల్లోకి వచ్చే ఆ రకమైన ఊగిపోతులు గుడ్డలోడి తీసి కొడతారు, వీళ్ళ అంతా చూస్తారు, ఈ రకమైన భాషణ చేశారని ఇప్పుడు దాదాపుగా అర్థమవుతాం. లేకపోతే ఇంతగా రెచ్చిపోయే పరిస్థితి ఉండదు. ఇది వీధి రవిడి భాష, ఉగ్రవాద భాష, ఉన్మాద భాష. దీనిపైన పోలీసులు కేసులు పెట్టచ్చు, సుమూటంగా కేసు ఫైల్ చేయొచ్చు, కానీ సుఖమే ఉంది. పోలీసులు సుమూటంగా కేసు ఫైల్ చేసినా కేసు నిలబడదు. కేసు ఫైల్ చేసిన అరగంటలో స్టే వచ్చేస్తుంది, లేదా కేసు కొట్టేస్తారు క్వాష్ పిటిషన్తో, లేదా అసలు వారంటీ ఇష్యూ. ఈ రకమైన వాతావరణం ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నది అన్న మిలియన్ డాలర్ ప్రశ్న అందరినీ వేధిస్తుంది. ముఖ్యంగా అనుపెరుగని అవిశ్రాంత పోరాటం సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన వయస్సుకు మించిన పరిణితి, తన అనుభవానికి మించినటువంటి ఓర్పు సహనం పాటించటం వల్లే ఇంత దయనీయమైనటువంటి వాతావరణం ఏర్పడిందనేది ఒక వర్గం వలన. కానీ ఆయన వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారు? తనకు ప్రజలిచ్చినటువంటి 5 ఏళ్ల పదవీ కాలాన్ని ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోకపోతే ప్రజల్లో 10 కాలాల పాటు తన పేరు నిలబడేటువంటి అవకాశం ఉండదు, ప్రజలు తనని తలుచుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తాను ఎవరేమన్నా ఏం చేసినా అన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి తను పెద్దగా స్పందించకపోయినా ప్రజా నిర్ణయం అంతిమ తీర్పు తనకు అనుకూలంగా వస్తుందన్న భావన ఆయనలో ఉండి ఉండవచ్చు. కానీ రెచ్చిపోయిన ఉన్మాద ఉగ్రవాద మూకలు జనం మీద పడి దాడులు చేస్తే, అంటే పోలీసుల మీద దాడులు చేస్తే ఏం కాలేదు కదా, ప్రజల మీద దాడులు చేస్తే అయ్యేదేంటి అని ఒకవేళ చేసి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే అది వాళ్ళ లక్ష్యం, ఆ పార్టీ లక్ష్యం. శాంతి భద్రతల సమస్యను సృష్టించి జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడు అని చెప్పాలి, లేఖలు పంపించాలి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హోంమంత్రికి, బైడెన్కి, పుతిన్కి, ఇంకా చాలామంది ఎవరు కనబడితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడు శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో, ఆయన దించండి నన్ను కూర్చోబెట్టండి కుర్చీలో, ఇదే కదా. దీనికోసమే ఈ గందరగోళం అంతా, ఈ రకమైన లేఖలు రాయడం కోసమే. కాబట్టి అంతిమంగా ఆయన అదే చేస్తాడు, ఎన్నికల్లో నేను గెలవలేను, గెలిచే అవకాశం లేదు, ప్రజలు చేతకరించుకుంటున్నారు, చెదిరించుకుంటారు, ఓట్లు వేయరు, మరి ఎట్లా దొడిదోవలో నన్ను కూర్చోబెట్టండి సీట్లో, నేను మా అబ్బాయిని కూర్చోబెట్టానే మంత్రిగా, అట్లా నన్ను కూర్చోబెట్టండి ముఖ్యమంత్రిగా. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా తమ కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టే రోడ్ల మీద కుదురుతున్నారు. వాళ్ళు రెచ్చిపోయి సభల్లో సమావేశాల్లో ఉగ్రవాద మూకలుగా ఉగ్రమూకలుగా మాట్లాడుతున్నారు.
లేకపోతే ఏంటంటే చంపేస్తామా, అంతం చూస్తామా, ఏంటి మాటలు ఎంతదాకా పోతాయి చూద్దాం. వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నాడంటే ఈ ధృతరాష్ట్రుడు కూడా. ఇంతగా నాశనం చేసి కుప్పకూల్చినటువంటి వ్యక్తి. సో మరి ఇంకెన్ని దుష్పరిణామాలని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతుందో చూద్దాం.